అందరికీ హాయ్ ఫ్రెండ్స్, టెన్త్ రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో డెఫినెట్గా ఏపీ కావచ్చు తెలంగాణ విద్యార్థులు ఒక లైక్ అయితే వేసుకోవడం మర్చిపోద్దు. ఇంపార్టెంట్ న్యూస్ చెబుతాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే మనకు ఆల్మోస్ట్ స్పాట్ వాల్యుయేషన్ ఈ టెక్నికల్గా అప్లోడింగ్ ఆఫ్ ద మార్క్స్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. అయితే ప్రస్తుతము ఈసీ అనుమతుల కోసము ఫలితాలను అయితే హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. అండ్ ఈసీ అధికారులు అంటే ఎలక్షన్ కమిషన్ అధికారులకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఈ తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలైతే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అధికారిక వెబ్సైట్ bsc.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు, మొబైల్లో కూడా చెక్ చేయొచ్చు. అది ఎట్లా చెక్ చేయాలో వన్స్ రిజల్ట్స్ రాగానే చెబుతాను. అండ్ 10వ తరగతి ఫలితాల తేదీ సమయంపై ఎస్ఎస్సి బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. టీఎస్ ఇంటర్ ఫలితాలు అంటే ఇంటర్ ఫలితాలు విడుదలైన వారం రోజుల తర్వాత 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇంటర్ ఫలితాలు ఎప్పుడు అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ చూసొచ్చు, April 22-25 మధ్యలో. అంటే సపోజ్ 22 అనుకోండి, మనకు 26-27 తేదీల్లో ఈ 10th ఫలితాలు వస్తాయి. అండ్ ఏపీలో అయితే మొత్తానికి చివరి వారంలోనే ఈ ఫలితాలు అయితే అంటే April 25-30 టెన్త్ ఫలితాలు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇంకొక 5-6 రోజులు ఎక్కువ సమయం అయితే లేదు. సో విద్యార్థులు రెడీగా ఉండాలంటే రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తూ ఉంటాను. అండ్ తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి bsc.ap.gov.in అనేసి ఇట్లా వెబ్సైట్ అయితే ఉంటుంది అఫీషియల్ది. అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఒకటే నిమిషంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు రిజల్ట్స్. సో దాంట్లో ఏం డోకా లేదు. అండ్ ఈ వీడియో మిత్రులతో షేర్ చేసి వాళ్ళకి తెలియచేయండి. ఏప్రిల్ డెఫినెట్గా మనకు 5-6 రోజుల్లో ఈ 10th ఫలితాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ వారంలో అఫీషియల్ న్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ డెఫినెట్గా వీడియో మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.